नमो वेंकटेशाय सर्व संकल्प वारका सर्व कामना त्याजका गोविंदा गोविंदा कामस्य मूलं भवति ह सम्यक्त्वकल्पना वास्तव वस्तु जाते तायद्यहं दूरत एव मुञ्चाम्यथत्वमागत्य वृणोषितत्वम्। ओ परमात्मा నాకున్న కోరికలకు మూలం నాలో ఉండేటువంటి సమ్యక్ కల్పనమే। ఈ వస్తువు బాగుంది ఈ వస్తువు బాగాలేదు ఈ వస్తువు నాకు అనుకూలం ఈ వస్తువు ప్రతికూలం అనేటువంటి అనవసరమైన కల్పనల వలన అనవసరమైనటువంటి ఆలోచనల వలన ఆ వస్తువుల మీద నాకు కోరికలు పుడుతున్నాయి। ఆ కోరికల వలన నేను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను। ఒకవేళ గనక ఆ కోరికలను విడిచిపెట్టుకోవాలి అంటే దానికి మూలమైనటువంటి సంకల్పాన్ని నేను విడిచిపెట్టుకోవాలి। అటువంటి సంకల్పాన్ని విడిచిపెట్టుకొని వివేకయుక్తమైనటువంటి మనసుతో ఆలోచనలను చేసుకొని పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని నేను గనక స్థిరంగా సంకల్పించినట్లయితే నీవు వచ్చి నాకు ఉపదేశం చేసి నన్ను తరింపజేస్తావు। అటువంటి నీ ఉపదేశాన్ని వినే అర్హతను నాకు ప్రసాదించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిద్దాం। ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుంటూ మంగళాచరణం ఈ కార్యక్రమానికి చేసుకుందాం। ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ప్రార్థనా సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కంధవాసినే అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీ కృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత చతుర్వింశతి శ్లోక పారాయణం కరిష్యామహే। శ్రీ గీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్। శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం। శ్రీవేదవ్యాస ప్రార్థనా కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం। శ్రీ గురుభ్యో నమః। పరమాత్మ మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ వదల్చుకొని మనసులో ఉండేటువంటి దోషాలన్నీ తొలగించుకొని కేవలం పరమాత్మతత్వం మీదే మనస్సును స్థిరంగా ఉంచుకుని నిర్వికల్పక సమాధిని గనక సాధించుకున్నట్లయితే జ్ఞానపూర్వకమైన నిర్వికల్పక సమాధిని సాధించుకున్నట్లయితే ఆ వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి తృప్తి ఆత్యంతికమైనటువంటి సుఖము లభిస్తాయి అని చెప్పాడు। ఆ ఆత్యంతికమైన సుఖం లభించిన తర్వాత
యం లబ్ధ్వా నాపరం లాభం మన్యతే నాధికం తతః అనే పరిస్థితి కూడా వస్తుంది. యస్మిం స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఏ రకమైన దుఃఖ సంస్పర్శము లేని అంతకంటే గొప్పది లేదు అనిపించేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం అటువంటి వ్యక్తికి కలుగుతుంది అని కూడా చెప్పాడు. ఇంతేకాకుండా అటువంటి స్థితిని దుఃఖ సంయోగ వియోగ స్థితిని యోగం అనే పేరుతో పిలుస్తున్నాము అని కూడా చెప్పాడు. తంవిద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అని. స నిశ్చయేన యోక్తవ్య యోగో అనిర్విణ్ణ చేతస అని, అది ఒక నిశ్చయమైన నిశ్చయాత్మకమైనటువంటి సంకల్పంతో స్థిరమైన బుద్ధితో ఈ యోగాభ్యాసాన్ని చేసుకోవాలి. ఏ రకమైనటువంటి నిర్వేదానికి లేదా నిరుత్సాహానికి లోను కాకూడదు అని కూడా ప్రత్యేకించి చెప్పాడు. ఆ చెప్పినటువంటి యోగాన్ని ఏ విధంగా అభ్యాసం చేయాలి అని పై శ్లోకాల్లో ప్రారంభం చేయబోతూ ఇలా అంటున్నాడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతత అని. మనసులో ఉండేటువంటి కోరికలన్నీ విడిచిపెట్టుకోవాలి. మనసులో ఉండేటువంటి కోరికలు ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయో చూసుకుని అక్కడ నుండి విడిచిపెట్టుకోవాలి. మా కోరికలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే సంకల్పాల నుండి ప్రారంభమవుతున్నాయి. ఇది బాగుంది, ఇది బాగాలేదు, లేదా ఇది నాకు చాలా సుఖాన్ని కలిగించబోతుంది, లేదా ఇది సుఖాన్ని కలిగించలేదు అనేటువంటి కల్పనలతో, ఇలాంటి ఆలోచనలతో ఆ వస్తువు మీద కోరిక పుడుతోంది, లేదా ఇంకొక వస్తువు మీద ద్వేషమైనా పుడుతోంది. కాబట్టి కామానికి సంకల్పమే మూలం. కాబట్టి సంకల్ప ప్రభవాన్ కామాన్, ఆ మనసులో ఉండేటువంటి ఆలోచనల వలన పుట్టినటువంటి ఆ కోరికలను త్యక్త్వా సర్వాన్ అశేషత, అన్నిటినీ విడిచిపెట్టేయాలి. ఏమాత్రం శేషం లేకుండా విడిచిపెట్టేయాలి. ఏమీ మిగుళ్ళు ఉండరాదు. శత్రుశేషము కామశేషము ఉండరాదు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. సర్వానశేషత, ఏమీ మిగలకుండా ప్రతి కోరికను విడిచిపెట్టుకోవాలి. ఆ కోరికకు మూలమైనటువంటి సంకల్పాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి. ఏమీ మిగలకుండా విడిచిపెట్టుకోవాలి, మూలం లేకుండా విడిచిపెట్టుకోవాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత. ఈ కామాలను విడిచిపెట్టుకోవడానికి దేన్ని వాడుకోవాలి అంటే మనస, వివేకయుక్తమైనటువంటి మనస్సును ఇందుకు సాధనంగా మలుచుకోవాలి. మనస్సులో వివేకాన్ని అభ్యాసం చేసుకోవాలి. వివేకంతో ఈ రకమైనటువంటి సంకల్పాలను, సంకల్పాల వలన వచ్చేటువంటి అనవసరమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టుకోవాలి. మనస, ఎప్పుడైతే మనసు వివేకయుక్తమవుతుందో అప్పుడు మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత, ఆ మనస్సుతో ఇతర ఇంద్రియాలను కూడా పూర్తిగా నియంత్రించుకుని, ఇతర ఇంద్రియాలను వాటి విషయాల మీదకు వెళ్లకుండా చూసుకుని, మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత, ఇంద్రియాలన్నిటినీ లోపలికి తీసుకుని అవి అనవసరమైన విషయాల మీదకు పోకుండా నివారించుకుని, శనైశనైర్ ఉపరమేత్, మెల్లగా ప్రయత్నం చేసుకుంటూ తన యొక్క ఆలోచనలను ఆ చిత్తవృత్తులను అన్నిటినీ తగ్గించుకుంటూ స్థిరంగా పరమాత్మ మీదే నిలిచే ప్రయత్నం చేయాలి. ఇది చేయాలి. ఇది సఫలం కావాలి అంటే ఏం కావాలి ముందు అంటే మనసులో వివేకం ఉండాలి. మనసులో వివేకం గనక లేకపోతే, ఆ వివేకం లేని మనసు అనవసరమైనటువంటి బాహ్యమైన విషయాలన్నిటినీ ఇది బాగుంది అని చూపిస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని ఇది బాగుంది అనే అనిపిస్తుంది. ఇది కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు అనిపించటం అనేది ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టో, లేదా ఆ వ్యక్తి యొక్క ఆలోచన తీరును బట్టో అనిపిస్తుందేమో. కానీ సరిగ్గా వ్యక్తిని నీకు కావాల్సింది ఏదో తేల్చుకో అని గనక ఒకసారి మనం నిర్దేశించినట్లయితే అన్నీ కావాలి అని ఒకే సమాధానం ప్రతి వ్యక్తి నుండి వస్తుంది. ప్రతి వ్యక్తి నుండి అన్నీ కావాలి, ఏది కాదనకుండా అన్నీ కావాలి అని అనిపిస్తుంది. అన్నీ కావాలి అని అనిపించడానికి కారణం అన్నిటి మీద ఇది బాగుంది అది బాగుంది అనేటువంటి తత్వమే. ఆ బాగుంది అనే భావనను గనక విడిచిపెట్టుకున్నట్లయితే, అది బాగుంది అనే దానికంటే కూడా ఎందుకు బాగుంది, బాగుంది అంటే దాని యొక్క ఫలితం ఎట్లా ఉండాలి, ఫలితం బాగుందా లేదా, దాని వలన వచ్చేటువంటి ఫలితం బాగుందా లేదా, ఫలితం బాగుండకుండా వస్తువు బాగుంది అని ఎలా నిర్ణయిస్తాము, ఇలాంటి విచారణను చేసుకుని ఫలితాన్ని గురించిన చర్చను చేసుకుని ఫలితం
సకల దుఃఖ రూపంగా ఉంది. ఏ రకంగా చూసినా సరే ప్రతి వస్తువు ద్వారా దుఃఖమే చివరకు మిగులుతోంది. ఆ వస్తువుని సంపాదించుకోవడానికి దుఃఖం వస్తోంది, సంపాదించుకుని దాని ద్వారా తృప్తిని పొందుతున్నా సరే ఆ కాలంలో ఏదో చిన్నపాటి దుఃఖం ఉండనే ఉంది. చివరికి అది పూర్తయిపోయేసరికి పూర్తిగా దుఃఖమే మిగులుతోంది. ఆద్యంత మధ్యాలలో దుఃఖమే మిగులుతోంది, దుఃఖ సంస్పర్శే ఉంటోంది అనే విచారణను చేసుకుని జాగ్రత్తగా ఇది దుఃఖాన్నే కలిగిస్తోంది కాబట్టి ఇది సుఖకరము కాదు. సుఖకరం కాకపోతే ఇది మనకు బాగుంది అనటానికి యోగ్యమైన వస్తువు కాదు. బాగుంది అని అనాలంటే ఆ వస్తువు ఏదో బాగా కనిపించటమో బాగా వినిపించటమో కాదు, దానివలన వచ్చేటువంటి ఫలితం బాగా ఉండాలి. ఆ వస్తువును విచారించుకున్న తర్వాత కూడా ఆ వస్తువు బాగుంది అని అనిపించాలి. ఆ అనిపించేంత వరకు మనస్సులో విచారణ చేసుకోవాలి. మనసైవ, ఆ మనస్సుతో వివేకంతో ఈ రకంగా ఆలోచించి వివేకంతో ఆ సంకల్పాలన్నిటినీ పూర్తిగా తొలగించుకుని, సంకల్పాలు లేకపోవటం వలన కామనలను కూడా పూర్తిగా తొలగించుకుని మనస్సును శుద్ధం చేసుకోవాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత, ఏమీ మిగులు ఉండకూడదు, మిగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఏ ఒక్కటి అక్కడ మిగిలినా, ఏ ఒక్క సంకల్ప బీజం మిగిలినా మళ్ళీ ఆ బీజానికి మళ్ళీ మహావృక్షాలు రానే వస్తాయి, ఆ వృక్షాలకు మళ్ళీ వృక్షాలు మళ్ళీ ఫలాలు, ఇలా అది మళ్ళీ తిరిగి తిరిగి తామర తంపరలాగా పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి అశేషత, ఏమీ మిగలకుండా తీసేసుకోవాలి. దానికి వివేకాన్ని పూర్తిగా వాడుకోవాలి, శాస్త్రీయమైనటువంటి విచారణా పద్ధతులను అనుసరించాలి అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత, ఎప్పుడైతే మనసులో ఉండేటువంటి కామనలన్నీ అదుపులోకి వచ్చినాయో లేదా పూర్తిగా తొలగిపోయినాయో, మనస్సు అదుపులో ఉందో అప్పుడు మనస్సుతో పాటుగా ఆ ఇంద్రియాలు కూడా అదుపులోకి వస్తాయి. ఇంద్రియాలు గనక వశమైపోతే, ఇంద్రియాలు ఒక్కసారి వశమైపోతే మనస్సు ఇంద్రియాలు చేసేటువంటి ఏ రకమైన ఆగడాలు చెల్లవు, ఏ ఆగడాలు ఉండవు, మనస్సు లేదా బుద్ధి ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితికి వస్తాయి. వచ్చిన తరువాత పరమాత్మ చెప్పినటువంటి యోగం, దుఃఖ సంయోగ వియోగం, యోగ సంజ్ఞితం అనేటువంటి యోగం తప్పకుండా కలుస్తుంది, కదులుతుంది అని ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నాడు. ఏ వస్తువైనా బాగుంది అని నిర్ణయించాలి అనంటే ఒకసారి మనం ఫలితాన్ని గురించిన చర్చ చేసుకుని తీరాలి. దానితో పాటుగా ఆ వస్తువును మనం సరిగ్గా పరీక్షించుకునే బాగుంది అనుకుంటున్నామా, పరీక్షించుకోలేక లేదా పరీక్షించుకోక బాగుంది అనుకుంటున్నామా అనే విచారణ కూడా చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఒక హల్వా ముక్క ఇచ్చాడు. హల్వా చాలా బాగుంది, హల్వా కొంచెం తళతళలాడుతుంది అనుకుంటాను, తళతళలాడుతూ ఉంది. నోట్లో పెట్టుకున్నాడు వ్యక్తి, హల్వా నోట్లో పెట్టుకున్నాడు. ఎలా ఉంది అని అడిగాడు ఇచ్చిన యజమాని. బాగుంది, చాలా బాగుంది, తీయగా ఉంది, ఎక్కడి నుంచి తెప్పించారు, ఏం తెప్పించారు అని అడిగాడు. అన్ని వివరాలన్నీ చెప్పాడు ఇంటి యజమాని, ఎక్కడి నుంచి తెప్పించాము, ఏమిటి దీని యొక్క విశేషం, ఏమిటి ఎంత ఖర్చు పెట్టాము, దీంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి అని అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, హల్వా రుచి మనుషులకు తెలుస్తుంది కానీ కుక్కలకు తెలుస్తుందా? ఇదే ముక్కని, ఇదే హల్వా ముక్కని మా కుక్కకు పెట్టాము, అది తినకుండా నాకి వదిలేసింది, కానీ అదే ముక్కను నీకు పెడితే ఎంత చక్కగా తింటున్నావు, ఎంత ఆస్వాదిస్తూ తింటున్నావు, కాబట్టి హల్వా ముక్క రుచి కుక్కలకు కాదు మనిషికే తెలుస్తుంది అని అన్నాడు. ఇక మీద ఏం జరిగింది అని నేను చెప్పక్కర్లేదు. తళతళలాడుతున్న హల్వా దేనివల్ల తళతళలాడుతోంది అని ఇప్పుడు ప్రత్యేకించి వివరించుకోక్కర్లేదు. ఇప్పుడు హల్వాలోనే ఉండేటువంటి ద్రవ్యాలన్నీ, హల్వా తయారు చేయడానికి వాడినటువంటి ద్రవ్యాలన్నీ ఇప్పుడు ఆ తినే వ్యక్తికి విశేషంగా కనిపిస్తాయా? ఆ హల్వా తినటం తన యొక్క జన్మ సార్థకతకు కారణం అని అనిపిస్తుందా? లేదా కడుపులో ఉన్నది అంతకుముందు తినతో దానితో సహా బయటికి వస్తుందా? ఎందుకు ఇలా అవుతోంది అనంటే ఆలోచన మీదే అవుతోంది. రుచిలో ఏమైనా తేడా వచ్చిందా? కుక్క నాకిన ముక్కకి, కుక్క నాకని ముక్కకి హల్వాలో రుచిలో తేడా ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదు. కేవలం ఆ కుక్క నాకింది అనే భావన కలగంగానే మనసులో ఉండేటువంటి ఆ సంకల్పం, ఈ హల్వా బాగుంది అనేటువంటి సంకల్పం పోవటం వలన, ఆ సంకల్పం ద్వారా వచ్చినటువంటి హల్వా తినాలి అనేటువంటి కోరిక కూడా పోవటం వలన, చివరకు ఈ కోరిక నాకు వద్దు, ఈ హల్వా నాకు వద్దు అనేటువంటి తీవ్రమైన నైరాశ్యం లేదా తీవ్రమైన వైరాగ్యం ఆ ముక్క మీద మాత్రం వెంటనే కలిగిపోతుంది. ఎలా కలుగుతోంది అంటే భావనాబలం వలన కలుగుతోంది.
మనసులో కుక్క నాకిన ముక్కను తినకూడదు అనేటువంటి స్థిరమైన భావనా బలం వలన కలుగుతుంది. అట్లాగే అనిత్యమైనటువంటి సుఖాల వెంట పోకూడదు, లేదా దుఃఖాలను తీసుకొచ్చేటువంటి బాహ్యమైనటువంటి విషయాల వెంట పోకూడదు అనే స్థిరమైన భావన ఉండి, ప్రతి వస్తువు బాహ్యమైన ప్రతి వస్తువు దుఃఖాలనే తీసుకొస్తోంది, లేదా దుఃఖాన్ని దుఃఖ సంస్పర్శం లేకుండా సుఖం అనేది రానే రావటం లేదు, శాశ్వతమైనటువంటి సుఖం దీనివలన రాదు అనేటువంటి భావనను పెంచుకున్నట్లయితే, ఈ వివేకాన్ని పెంచుకున్నట్లయితే, కుక్క నాకిన హల్వా ముక్కను విడిచిపెట్టినంత సులభంగా అంతే వైరాగ్యంతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ విడిచిపెట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని పొందే ప్రయత్నం ప్రతి సాధకుడు చేసి తీరుతాడు. కావలసిందల్లా మనసులో భావన వైపరీత్యం. ఏ రకంగా అనుకూలమని భావిస్తున్నామో, ఏ రకంగా అనుకూలమని నిర్ణయించుకోవాలో, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి అంతరాన్ని సాధకులు తెలుసుకుంటే చాలు అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః అని. ఒకసారి ఆ వివేకం వస్తే దానివల్ల జరగవలసినటువంటి సత్కార్యాలన్నీ వాటంతటవే జరిగిపోతాయి అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. పరమాత్మ చెప్తున్నటువంటి ఈ వివరణను మనం అర్థం చేసుకుందాం. వస్తువులలో ఉండేటువంటి దోషాన్ని అర్థం చేసుకుని, ఆ దోషాన్ని సరిగ్గా భావన చేసుకుని, ద్వేషానికి లోను కాకుండా అనవసరం అనేటువంటి భావనను పెంచుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం ద్వారా ఇంద్రియ జయాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో మనకు సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుంటూ ఈరోజు వ్యాఖ్యానాన్ని తొందరగా పూర్తి చేసుకుందాం. ఈరోజు 6:45 నుండి నెల్లూరు నుండి వసంత పంచమి మహోత్సవం సరస్వతీ పూజా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తిమ ఛానల్ ద్వారా ప్రసారం చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో విద్యార్థులకు లేదా విద్యను అర్థించేటువంటి అందరికీ అనుకూలంగా సరస్వతీ స్తోత్రాన్ని పారాయణం చేయించబోతున్నారు. అదేవిధంగా సరస్వతీ పూజను, సరస్వతీ దీపారాధనను కూడా చేయించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించటం కోసం మనం తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. పూర్తి చేసుకుంటూ ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పారాయణ కార్యక్రమంలో ఆచార్యుల వారితో కలిసి మనం ఈరోజు 2 పారాయణను చేసుకుందాం. పారాయణను చేసుకుని ఆ తర్వాత సంకీర్తనను చేసుకుని మంగళాచరణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగే 6వ అధ్యాయే 24 శ్లోకాః శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవరిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః
सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यत चित्तात्मा निराशीर परिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चेलाजिन कुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यत चित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिर्ब्रह्मचारिं व्रते स्थितः मनः संयम्यमच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्यतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिं स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितं स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा सङ्कल्पप्रभवान् कामांस्त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्त सङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः
बंधुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्ण सुख दुःखेषु तथा मानावमानयोः ज्ञान विज्ञान तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चेलाजिन कुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यत चित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये समङ्काय शिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिर्ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्यमच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाण परमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्यतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिं स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्याद् दुःखसंयोगवियोगं योगसंहितं स निश्चयेन योक्तव्यो योगो निर्विण्ण चेतसा सङ्कल्पप्रभवान् कामां त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये चतुर्विंशतिश्लोकाः ఇంతవరకు షష్ఠాధ్యాయంలో ఉండే 24 శ్లోకాలను ఆచార్యుల వారితో కలిసి పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు
శ్రీమతి యాళ్ళ శ్రీవాణి గారు వీణావాదనం చేస్తారు. వారికి తిరుపతి ఎం సుధాకర్ గారు మృదంగం మీద సహకారం చేస్తారు. ముద్దుగారే యశోద అనే కీర్తనను సంకీర్తనను గానం చేసుకున్న తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.